అసలు అమెరికా అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు వెళ్ళగానే పిలిచి జాబ్ ఇస్తారు అనుకున్నావా? హాయిగా బతకడానికి మలేషియా కన్నా గొప్ప కంట్రీ మరొకటి. మూడు తరాల నుంచి మనం ఇక్కడ సెటిల్ అయ్యాం. అయినా మనకేం లోటుని? రెస్టారెంట్ బిజినెస్ లో మనం టాప్ పొజిషన్ లో ఉన్నాం. అదంతా మీ వారసత్వంలో నాకు వచ్చింది నాన్న. నాకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ కావాలి. మీ టేస్ట్, మీ రెస్టారెంట్, మీ డ్రెస్ కోడ్ ఇదంతా నాకు నచ్చలేదు నాన్న. నాకు నేనుగా ఇదిన సాధించాలి. అందుకని అమెరికా వెళ్ళి అడుగుతున్నావు అనుకుంటున్నావా? ఒక్కదానివే అక్కడ బతకడం ఇంపాసిబుల్. నువ్వు బాగుపడవే. ఛీ, చూసావా అమ్మా, ఆయన మాట విన్నన్ని నాళ్ళు అంత గొప్పది ఇంత గొప్పది అని పొగిడారు. ఇప్పుడేమో నువ్వు బాగుపడవు అని చెప్పిస్తున్నారు. కన్నవారి శాపాలు ఎప్పుడు దీవెన్ లేని, కానీ మాకు దూరంగా వెళ్తావంటేనే బాధగా ఉంది. ఏం పర్వాలేదమ్మా, అక్క మంచి డెసిషనే తీసుకుంది. అరే స్టడీగా ఉండ్లా. ఏమైందిలా? లెన్స్ పగిలింది. ఏ టాపిక్ ఏటంటే, తన పేమిత్తున్న మనిషి జీవితంలోకి తన పాత లవర్ మళ్ళీ తిరిగి వచ్చేది అంటే ఎంటర్ అయిపోతుంది. ఆ వ్యక్తి అలా పవర్ తెస్తాడు. బై వన్ గెట్ టు అనుకుంటారు ఈ బాయ్స్. ఇదేదో బులన్ కోసం దా రాసినట్టుంది. అవునవును, మళ్ళీ మేఘ తిరిగి వచ్చినట్టుందిగా. చదువు చదువు. విడిచెల్లిపోయిన లవర్ మళ్ళీ తిరిగి వస్తే మనలో కలిగే మొదటి అనుభూతి ఏటి? ఏ కళ్ళల్లో కళ్ళ పెట్టి చూడటం, బి చూపులతో చూపులు కలపలేకపోవటం, సి కళ్ళు చెమ్మగలటం. ఏటి? పాత లవర్ని మళ్ళీ మళ్ళీ కలిసినప్పుడు చర్చించుకునే విషయం. ఏ పాత జ్ఞాపకాన్ని నెమరేసుకోవడం, బి పాత కోపాన్ని ప్రస్తావించుకోవడం. నారునే అలాంటి వాడు కాదు. బుల్లు చెప్పు. ఉయ్ అరుణ్, ఏం చేస్తున్నావు? మేఘా పోర్ట్ఫోలియో తీయాలి, తర్వాత కాల్ చేస్తాను. ఫోటోగ్రాఫర్వి, నీ డ్యూటీ ఫోటోలు తీయటం. అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది నీకు అనవసరం. రాష్ట్రం సాధించుకున్నామంటున్నారు కదా, మరి ఏర్పాటు చేసుకున్నప్పుడు తెలుగు రాష్ట్రం అన్నో తెలుగు ప్రదేశం అన్నో పేరు పెట్టుండొచ్చు కదా, చక్కగా తమిళ వాళ్ళు తమిళనాడు అని పెట్టుకున్నట్టు. Ooh, 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 ooh,
ఉన్నవరా నిన్నెవరో ఏం చేయలేదుగా యూ సిల్లీ నన్నెవరేం చేస్తారలా అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు ఏమోలా నాకే తెలియదు అవును మెగా ఫోటో సెషన్ అయిపోయిందిగా పంపించేసావా హా అయిపోయింది అవును చెప్పడం మర్చిపోయాను అమ్మ మనిద్దరికి ట్రీట్ ఇస్తుందంట ఓహో అత్తగారు మనిద్దరికి ట్రీట్ ఇస్తారా ఆ మీ అత్తగారే అయితే షాపింగ్ వెళ్ళి మంచి డ్రెస్ కొనుక్కోవాలి ఆ ఏది కొనుక్కోవాలి సారీ చుడిదార్ హాఫ్ సారీ ఏదో ఒకటి కొనుక్కుంటానులే ఇప్పుడేం వేసుకున్నావు ఏం వేసుకోలేదు అయితే ఒంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పనా షట్ అప్ నేను స్లీవ్లెస్ టాప్ వేసుకున్నాను అది ఒక్కటేనా ఇంకేం వేసుకున్నావు చంపేస్తా నేను చెప్పనా నోర్మోయ్ వేసుకున్నాను కలర్ కలరా కలర్ కురుకుతా ఎక్కడా ఉయ్ ఒళ్ళలో ఉంది చాలా వామ్గా ఉందిలా అరుణ్ టూ హార్డ్ కోర్ కానీ నీ ఒంట్లో ఉన్న నా సాఫ్ట్ కోర్లన్నీ జాగ్రత్త నీవా నా ఒంట్లోనా ఏంట్రా దొంగ సచ్చినోడా అయ్యో దొంగ సచ్చినోడా బులన్ ఎక్కడే ఏం చేస్తున్నావ్ ఐల్ కాల్ యు లేటర్ ఓకే బై అత్తగారు రాంగ్ టైమింగ్ ఎవరితోనే మాట్లాడుతున్నావు అరుణ్ తోమా ఏంటి లవ్వా అది ఇంతకు ముందు మాట్లాడినంత ఫ్రీగా లేవే అవునమ్మా అరుణ్ నేను తల్లి నీకు అరుణే సరి అయిన జోడీలా టైం చూసుకొని నాన్నగారితో నేను మాట్లాడతాను ఏం ఆలోచిస్తున్నావులా నువ్వు మేఘావేనా అని నాకు అలాగే అనిపిస్తుంది నేను మేఘానేనా అని ఇంతలోనే ఎంత మార్పు కదా నువ్వు చాలా మారిపోయావు నేనంటున్నది నీ గురించి ఓ అవును బుల్లు నన్ను చాలా మార్చేసింది నన్ను కూడా మరిపించేసింది ఐమ్ సో అన్లకీలా ఏమైంది మేఘ రోహిత్ ని నమ్మి ఇండియా వెళ్ళాను నన్ను టాప్ మోడల్ ని చేశాడని కాల్ గల్గా మార్చాలని చూశాడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా తప్పగానే అర్థం చేసుకున్నాను భారతీయత అంటే ఏంటో ఆ మట్టి మీద కాలు పెడితే గాని అర్థం కాలేదు ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు
అరే అరుణ్, ఆ చైనీస్ అమ్మాయి రెడీ అవడానికి ఇంకో 2 చైనీస్ మంత్స్ దా పట్టును. ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? నేరో లక్ పెయింటింగ్ వేసుకుంటాను. సరే, షార్ప్గా ఒక క్వశ్చన్ వేస్తాను, షార్ప్గా ఆన్సర్ చెప్పు. సరే అడుగు. అబ్బాయిలకు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఉండే ఆనందం అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎందుకు ఉండదు? ఏమోలా తెలీదు. చెప్పనా? ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేస్తే ఎవడో ఒక బక్రాగాన్ని చూసుకుంటుందిలే అనుకుంటాడు, అందుకు ఆనందంగా ఉంటాడు. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బక్రా తనే అని తెలుసుకుంటాడు, అందుకు బాధగా ఉంటాడు. ఏంటి ఫీల్ అవుతున్నావా? మనసులో పెట్టుకుంటావా? లేదు, పెట్టుకుని సరిగా పనిచే పో. ఆగు, దూరం వెళ్ళిపోయాం కదా అని దూరం అయిపోయాం అనుకోకు. నా గురించి కాకపోయినా మేము కోసమైనా రోజు ఫోన్ చేస్తున్నాం. అలాగే నాన్న. బులంద్, అకౌంట్స్ అని అర్థమయ్యాయిగా? రేపటి నుంచి రెస్టారెంట్ కూడా నువ్వే చూసుకోవాలి. మనకి సొంత రెస్టారెంట్ ఉందన్న మాటే కానీ నువ్వు ఏ రోజు ఇటువైపు చూసింది కూడా లేదు. అంత బిజీగా గడిపేసావు నీ లైఫ్. ఏ మిస్టర్? సార్. హుజా వందరికా? ఆమా సార్. అప్పుడే సర్వ్ పడకూడదు. ఎప్పుడు అని పార్ ఇప్పుడు. ఓకే సార్. విత్ హంబుల్ వి హావ్ టు సర్వ్. ఓకే సార్. క్యారీ ఆన్ మిస్టర్. థ్యాంక్ యూ. నీకు అసలు టైం విలువే తెలియదు. ఏమండి, కొత్త బిజినెస్ అప్ చెప్తున్నారు, ఈ రోజు కూడా దాన్ని హర్ట్ చేయండి. చూడు బులన్, ఇది డ్రెస్సులు కుట్టే బిజినెస్ లా ఉండదు. నాలుగు గుడ్డ ముక్కలు కట్ చేసావా, అక్కడక్కడ అతికించి కుట్టావా అన్నట్టుండదు. ఆకలితో ఉన్న మనిషికి బుద్ధి పనిచేయదంట. అలా వచ్చే కస్టమర్లు ఒక్కొక్కడు ఒక్కొక్క మూడ్లో ఉంటాడు. వచ్చేప్పుడు ఉన్న మూడ్ మర్చిపోయి హ్యాపీగా తినేట్లు చేయడం మాటలు కాదు. రెస్టారెంట్ క్లీన్గా లేకపోతే ఎవరూ రారు. వంట రుచిగా లేకపోయినా, వడ్డించేవాడు ముఖం మార్చుకున్నా, తినేవాడు కూడా తిన్నా, మనం ఓనర్స్ కదా అని ఒకచోట కూర్చొని డబ్బు లెక్క పెట్టుకోవాలనుకుంటే కుదరదు. ఏమండి ఇవన్నీ ఎందుకండి? ఎలా ఉండాలో ఒక ముక్కలో చెప్తే సరిపోతుంది కదా? అదే అదే నీకు నాకు ఉన్న తేడా. ఒక వ్యాపారంలో విజయం సాధించాలంటే ఎలా ఉండకూడదో ముందు తెలుసుకోవాలి, అప్పుడే ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. ఎనీవే, ఈ వీకెండ్లో మినిస్టర్ ఫంక్షన్ ఆర్డర్ ఉంది. మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇది పెద్ద ఆర్డర్ అవ్వటం. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తావో చూస్తాం. చెప్పలేమండి, నా కూతురు అడుగు పెట్టిన వేళ విశేషం, ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది. బలం చాలా అదృష్టవంతురాలు కదండి. అదృష్టమో దురదృష్టమో చూద్దాం ఎలా చేస్తుందో. మేఘా, బులు అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది, త్వరగా బయలుదేరదాం పద. ఏంటి మీగా ఇప్పుడు వచ్చావు? పోర్ట్ఫోలియో సీడీ కలెక్ట్ చేసుకుందామని. అవును, ఎక్కడికి బయలుదేరారు? పార్టీనా? కైండ్ ఆఫ్. అమ్మ ఈరోజు మా ఇద్దరికి ట్రీట్ ఇస్తుంది. వావ్, ఎక్కడ? లిటిల్ ఇండియాలో జీకే రెస్టారెంట్. ఆంటీకి అక్కడ కీర్ స్వీట్ అంటే చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఫ్రీగా ఉంటే నువ్వు జాయిన్ అవ్వచ్చుగా. ఏం బులన్, నేను రావచ్చా? అత్యా, డెజర్ట్స్ ఏం చెప్దాం? బటర్స్కాచ్. ఆంటీకి అది ఇష్టం ఉండదు. గులాబ్ జామున్ అండ్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ రెండు కలిపి తినడం అంటే చాలా ఇష్టం. చూసావా కిరణ్, నా కాబోయే కోడలికి నా టేస్ట్ అంటే ఎంత బాగా తెలుసు. అంటే అరుణ్ బులన్ పెళ్లి చేసుకుందామను అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. Bye Bulan. Blah blah blah. Bye Arun. Blah blah blah. Blah blah blah. Blah blah blah. Blah blah blah. Bulu, ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నమ్మకాన్ని పోగొట్టుకున్నావు అరుణ్. బుల్లు వద్దులా, నీ నోటమట నా పేరు కూడా వినడం నాకు ఇష్టం లేదు. నా బెస్ట్ హాఫ్గా కన్నా నా ఫ్రెండ్గా ఉన్నప్పుడే బాగున్నావేమోలా.
అప్పుడు నేను నీ మీద ఏ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోలేదులా ఆ దారిన పోయే దాన్ని తీసుకొచ్చి నా కాబోయే అత్తగారి ముందు అవమానించావ్ బులువది కావాలి కాబోయే అత్తగారు కాదు ఎప్పటికీ కాబోరు అత్తగారు గుడ్ బై బులు నెవర్ సే గుడ్ బై ప్లీజ్ సీ యు లేటర్ నో వేస్ లారున్ నిన్న జరిగిన విషయానికి గిల్టీగా ఫీల్ అవుతున్నాను నీకు మేఘతో బ్రేకప్ అయిన విషయం గుర్తులేదు అదొక్కటే నా అమ్మ గుర్తులేదు నీకు అమ్మని అన్న విషయం మర్చిపోయిన కదా నీ ఉద్దేశం అయినా నీకు నాకన్నా ఆ బొలునే కదరా ఎక్కువ అమ్మగా నిన్ను ఇవ్వాల్సిన ప్రేమ కన్నా తనే ఎక్కువ ఇస్తుందిగా అవునమ్మా నాకు తల్లి ప్రేమ అవసరం చాలా ఎక్కువ ఉందని బులన్ చిన్నప్పుడే తెలుసుకున్నట్టుంది అందుకే ఆ ఎఫెక్షన్ కూడా ఇస్తూ వచ్చింది అమ్మా కాఫీ మిన్మిని కొంచెం కాఫీ తీసుకురావే మిన్మిని స్కూల్కి వెళ్ళి చాలా సేపు అయింది పొరు నేను తీసుకురానా నాన్న కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా రెస్టారెంట్లో లంచ్ టైం ఇదే మీ అక్కయితే ఉదయాన్నే 5 గంటలకు అక్కడే ఉండి అన్ని పనులు దగ్గరుండి చూసుకునేది అందుకే నువ్వు అంటే నాకు అసహ్యం మీ అక్క ది బెస్ట్ ఫస్ట్ బెస్ట్ నువ్వు కనీసం సెకండ్ బెస్ట్ లో ఉంటావు అనుకుంటే దానికి కూడా పనికిరావు నేను రాత్రి అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను కొంచెం డల్ గా ఉంటేను గుంటి సాకులు చెప్పకు యూజ్లెస్ ఫెలో గెట్ లాస్ట్ ఏమైందండి ఏమన్నారు తప్పకో బులాన్ ఎందుకు అలా బాధపడతావు నాన్న గురించి తెలియందే ఉంది అమ్మా నన్ను ఎందుకు మహేంద్ర సెకండ్ బెస్ట్ గా చూస్తున్నారు కొన్ని రోజులు కనీసం కొంచెంసేపైనా ఫస్ట్ బెస్ట్ గా ఉండలేనా పిచ్చిదానా నీ పనితనం గురించి ఒకరు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నీ ప్రతిభ ఏంటో నీకు తెలుసు సెకండ్ బెస్ట్ అన్నంత మాత్రాన సెకండ్ అయిపోవు నువ్వెప్పుడు ఫస్టేనే